జిల్లా వెల్లుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 12 గంటల వరకు కూడా వైద్య సిబ్బంది రాకపోవడంతో స్థానికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. తాము ఉదయం నుండి ఎండవీడి తట్టుకుని పడిగాపులు కాస్తున్నా సమయానికి వైద్యులు రావడం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పై అధికారులకు ఆసుపత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. సరైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఎంతో మంది రోగులు ఇబ్బంది పడుతున్నా వైద్య సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బండ్ల కోసం బండ్ల నుంచి వచ్చిన మా పిల్లలు వాంతులు చేసుకుంటారు, మంచి ఇలాంటి వాళ్ళంటే వాళ్ళు బెడ్ చెక్ చేస్తారు. ఒక్క నుంచి ఒక సూది ఇష్టం ఒక్క మంచి ఇంత పెద్ద హాస్పిటల్ కిచ్చారు ఉంటారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలోని గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఇంత అద్వానంగా ఉందంటే మరి పేషెంట్లేమో చాలా మంది వందల మంది వచ్చారు పేషెంట్లు, మరి ఇక్కడ పట్టించుకుంటారు లేరు డాక్టర్లు. అసలు ఇంతవరకు టైం ఇప్పుడు 11:12 అవుతుంది, ఈ 11:12 అయినా గానీ ఒక డాక్టర్ కూడా లేడు. మరి విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నాయి, ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. మరి వాళ్ళు ఇక్కడ చూడకపోతే వేరే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పోయారట. మరి ఒక్కరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా లేరు. మరి ఇది ఏంది పరిస్థితి? అసలు ఈ డాక్టర్లు ఉండడం ఏంది? ఇక్కడ హెడ్ క్వార్టర్ ఇది, ఇక్కడ ఉండాలి కంపల్సరీ, ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ హెడ్ క్వార్టర్ లా. మరి అటువంటిది వీళ్ళు ఇక్కడ లేకపోతే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మామూలు మంది లేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడికి వచ్చేటోళ్ళు అంతా గరీబ్ వాళ్ళు. మరి గరీబ్ వాళ్ళని చూసేటోళ్ళు ఎవరు కావాలి? మరి డాక్టర్ గారు మీరు తక్షణమే మీరు వచ్చి మరి గరీబ్ వాళ్ళందరికీ కూడా సేవ చేయాలి. మరి ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి మీరు అసలు స్పందిస్తలేరు. మేము ఇక్కడ ఉన్నామంటే ఇక్కడనే ఉన్నామని చెప్పారట. మరి పేషెంట్ వచ్చి అడిగితే మరి ఇక్కడ వచ్చి మరి విలేకరులు కూడా వచ్చారు. మరి మీరు ఎక్కడున్నారని చెప్పి కూడా చూసారట. మరి ఏ ఒక్క డాక్టర్ కూడా లేరు. కంపౌండర్స్ వాళ్ళ నర్సులు వాళ్ళే ఉన్నారు తప్ప వేరే ఒక్క డాక్టర్ కూడా లేడు. మరి తక్షణమే వీళ్ళందరికీ మీరు ఇమీడియట్ గా ఎక్కడున్నా గానీ రావాలి, మీరు వచ్చి వీళ్ళకు వైద్యం చేయాలి. వీళ్ళంతా గరీబులు, ప్రైవేట్ హాస్పిటల్ పోయే స్తోమత లేదు వాళ్ళకు. మీరు తక్షణమే ఇమీడియట్ గా రావాలి. ఈ ఎందుర్తి హెడ్ క్వార్టర్ కాబట్టి మీరు అందుబాటులో ఎప్పటికుండాలి. విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నాయి, మరి ఎండ దెబ్బలు తగులుతున్నాయి. వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ దెబ్బలు తగిలి కూడా ఎంత మంది వచ్చింది, కట్ల కట్టేటోళ్ళు లేరు ఇక్కడ. ఎట్లా పరిస్థితి ఇది? మీరు ఇమీడియట్ గా ఎక్కడున్నా కానీ రావాలి, వచ్చి తక్షణమే వీళ్ళకు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.